అందరు నమస్తే అండి ఉన్న పలంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎందుకు పెట్టారు ఉన్న పలంగా పార్లమెంటులో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి ఎందుకు మాట్లాడారు ఉన్న పలంగా అకస్మాత్తుగా రాష్ట్ర విభజన వలన రెండు రాష్ట్రాలు నష్టపోయాయి అని నరేంద్ర మోదీ గారికి ఎందుకు గుర్తొచ్చింది ఆ కన్నీరు ఐ మీన్ ఆ సెంటిమెంటల్ డైలాగులు ఎందుకు కొట్టారు ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా ఒక ముందస్తు వ్యూహం లేకుండానే నరేంద్ర మోదీ గారు ఆ మాటలు మాట్లాడారా సో ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కొన్ని సంచలనాత్మకమైన పొలిటికల్ ఇంటెన్షన్తో కూడిన బిల్లులు నోట్ మై పాయింట్ పొలిటికల్ ఇంటెన్షన్ రాజకీయ అంతర్గత ఉద్దేశాలతో కూడిన కొన్ని వివాదాస్పద బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది అందులో ఒకటి హైదరాబాద్ను యూటీ చేస్తారు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక్కడ రెండు హైదరాబాద్ను యూటీ చేయడం ద్వారా ఢిల్లీ యూటీ కదా అలాగే ఢిల్లీ ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు ఉన్నప్పటికీ ఢిల్లీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే అధీనంలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తిస్థాయి ఆధిపత్యం అధికారులు బదిలీలు కానీ అధికారుల అజమాయితీ కానీ పని కానీ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లోనే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ నీరుగా సో ఇప్పుడు హైదరాబాద్ను కూడా యూటీ చేసి ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ మీద కూడా పెత్తనం చేయాలనే ఆలోచనతో బహుశా బీజేపీ ఈ పొలిటికల్ స్కెచ్ ఏమైనా వేసిందా అనేది ఒక ఆలోచన ఒక ఇంటర్నల్గా ఒక ప్రతిపాదన బీజేపీ ఎలా చేస్తుందేమో తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారంలోకి రాలేం కాబట్టి అట్లీస్ట్ హైదరాబాద్ను యూటీ చేస్తే హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో అయినా సరే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సో హైదరాబాద్ లేని తెలంగాణ దేనికి పనికిరాదు అక్కడ రాజకీయం చేసినా ఏమీ పనికిరాదు సో హైదరాబాద్ యూటీ చేసి బీజేపీ పెత్తనం చేస్తే బాగుంటుంది అని బహుశా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారేమో అయితే దానికి తెలంగాణ ఒప్పుకోదు నిజంగా హైదరాబాద్ను యూటీ చేస్తే తెలంగాణ మోసపోయినట్టే తెలంగాణ నిలువునా మోసపోయినట్టే ఎందుకంటే హైదరాబాద్కు తెలంగాణకు వస్తున్న ఆదాయంలో దాదాపుగా అరవై ఐదు శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తుంది తెలంగాణ రాష్ట్రం అంత కొంత అప్పులు కొంచెం తక్కువగా చేస్తే ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతుందంటే హైదరాబాద్ వల్లనే హైదరాబాద్ ద్వారా వస్తున్న హైదరాబాద్ నుంచి వస్తున్న సంపాదన ఆదాయ మార్గాల వలనే దాన్ని తీసేసి మేము యూటీ చేస్తాము అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎదురు తిరుగుద్ది మరో తెలంగాణ ఉద్యమం జరిగినట్టే జరుగుద్ది సో ఎన్నికలకు ముందు ఇటువంటి సెంటిమెంట్ రగల్చడం బీజేపీకి రిస్క్ కానీ అక్కడ కేసీఆర్ గారికి రాజకీయ ఉనికి పెరుగుద్ది మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ పెరుగుద్ది సో బహుశా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకుండా మీకు ఒక సెంటిమెంట్ అస్త్రం ఇస్తాం మీరు వాడుకోండి మేము మా రాజకీయ ప్రయత్నాలు మేము చేసుకుంటాం ఒకవేళ యూటీ అయితే మాది యూటీ అవ్వకపోతే మీదే నెగ్గితే మీ సెంటిమెంటే నెగితే మీరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు సో కేంద్రం బీ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవడం తప్ప ఉంటే మీ చేతుల్లో ఉండాలి లేదా మా చేతుల్లో ఉండాలి అని ఒక గేమ్ ప్లాన్ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ దాన్ని బీఆర్ఎస్ అంటారులే బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్తో కూడిన అస్త్రం ఇవ్వడానికే అలాగే హైదరాబాద్ను బీజేపీ చేజెక్కించుకోవడానికి అంటే హైదరాబాద్ యూటీ అయితే బీజేపీ పెత్తనం యూటీ అవ్వకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళనే అవ్వలేదు మా వాళ్ళనే అవ్వలేదు అని చెప్పుకోవచ్చు ఇరు పార్టీలకు లాభదాయకం అయితే వాళ్ళకి అవ్వకపోతే వీళ్ళకి సో అదే అస్త్రంతో హైదరాబాద్ను యూటీ చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి అందుకే ఆకస్మికంగా నరేంద్ర మోదీ గారు ఈ కామెంట్స్ చేశారు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సో ఐదు రోజుల్లో ఎనీ టైం ఆ బిల్లు వస్తుందేమో అంటున్నారు కానీ అంత అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు అంత ఈజీగా జరిగే ప్రక్రియ అయితే కాదు చాలా పెద్ద పెద్ద అంశాలే ఉన్నాయి సో ఏం జరుగుద్దనేది అనేది చూద్దాం థ్యాంక్ యూ